ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వం హయ్యెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ అని చెప్పుకునేటువంటి ఈనాడు పేపరు, సంచలనాల్ని రేకెత్తించేటువంటి పేపరు, టీవీ ఛానళ్ళు టీవీ 5, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, వీళ్ళందరూ ఒక కేసును టేకప్ చేశారు. ఏంటి ఆ కేసు టేకప్ చేశాయంటే, ఒక ఆడ కూతురు గురించి నోటితో చెప్పకూడనటువంటి అభియోగాలు ఉన్నటువంటి అనేక కేసులు, లెక్కకి మిక్కిలి కేసులు ఉన్నటువంటి ఒక ఆడపడుచుని ఆవిడ ఒక ప్రధాన పాత్రగా పెట్టి ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారుల మీద తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నంలో భాగమే మనం 4 రోజులు 5 రోజులుగా చూస్తున్నటువంటి డ్రామా ఇది. కొంతమంది ఐపీఎస్ అధికారుల మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం కోసం నడిపేటువంటి డ్రామా అనే చంద్రబాబు దగ్గర నుంచి, చంద్రబాబుతో మొదలై మళ్ళీ చంద్రబాబు దగ్గరే అంతం, ఆయనే గెలుతాడు, ఆయన ప్రేరణ తీసుకుని ఒకేసారి ఒకే రోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఒకే రోజు పెద్ద పెద్ద వార్తలు అచ్చవుతి 2014లో నామినేషన్ వేసి వెళ్ళిపోయినటువంటి ఒక ఆయన, 2014లో నామినేషన్ అసెంబ్లీకి నామినేషన్ వేసి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ ఏ రోజు పార్టీ గుమ్మం ఎక్కలేదు, పార్టీ ఏ రోజు మాట్లాడలేదు ఆయనతో. ఆయన మాకు అంటగడతారు, డైరెక్ట్గా ఎందుకు మాట్లాడరు, అతనితో మాట్లాడుకోండి మీరు వెళ్ళి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? పోని ఈ ఇన్వెస్టిగేషను, ఈ కేసు పూర్వాపరాలు జరిగింది ఎప్పుడు? ఎలక్షన్ కమిషన్ ఉండగా, ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు జరిగినటువంటి ఈ తంతు దాన్నేదో మాకు బాగా పూసి ఆ దాని మాటన వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో ఆ టార్గెటెడ్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళని ఏదో మానసికంగా వేధిద్దామని చేసేటువంటి చంద్రబాబు కుట్రలో భాగమేది తప్పితే వేరే ఏమీ కాదనేది రేపో ఎల్లుండో కాకపోతే వారమో 10 రోజుల తర్వాత మనందరం చూస్తాం. మొత్తం భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు ఉన్నట్టుగా చూసుకోండి. మొన్న ఆడపడుచు మీద అన్ని కేసులు ఉన్నాయి. అన్ని ఏం కేసులు చెప్పకూడదు మనం ఆడపిల్ల గురించి. వీళ్ళు ఒక అంటే ఈనాడు జ్యోతి ఆడపడుచుని అడ్డం పెట్టి వాళ్ళ ఆవిడని తీసుకొచ్చి ఆవిడని అడ్డం పెట్టి కొంతమంది ఐపీఎస్ఎల్ని ముద్దాయిలు చేయాలని చేసుకోండి. ఇది ఒకటే కాదుగా, చాలా దురదీర్చుకుంటున్నారు కదా మీరు, సురకానం తీర్చుకుంటున్నారు కదా, దానిలో భాగం ఇది రాజకీయ నాయకులు ఇట్టాక ఐపీఎస్ ఆఫీసర్లు చేసుకోండి. ఏమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి దొంగతనం చేసి దొరికాడు అనేది ప్రైమాఫీసీ ఉందని చెప్పినది న్యాయస్థానాలు చెప్పినాయి. 50 రోజులు 60 రోజులు జైల్లో ఉండి నా ఆరోగ్యం బాగలేదు, నేనేమైపోతానో చెప్పలేనని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఢిల్లీ అక్కడికి ఇక్కడికి వాళ్ళ పెద్దమ్మని తీసుకుని వెళ్ళి పైరువీలు చేసుకుని నా ఆరోగ్యం చెడిపోయింది, నా ప్రాణాలను కాపాడుకుంటాక బెయిలిమ్మని బయటకు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆయన తప్పు చేశాడనేది ప్రైమాఫీసీ ఉందని చెప్పి న్యాయస్థానాలు కూడా బెయిల్ ఇవ్వలేదు ఆయనకి. ఆ కేసు నా మీద ఎవరెవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైల్లో వేయాలని చెప్పని రెడ్ బుక్ డైరీ యొక్క ఆలోచనల మేరకే ఇవన్నీ, ఈ తప్పుడు కథనాలు ఇవన్నీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? 2024 ఏప్రిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మార్చి ఏప్రిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? మా గోళ్ళ మేముంటే, ఎవడ గోళ్ళ మేముంటే, పోనీ మాకేమన్నా ఆయన ఏమన్నా మా నాయకుడా? పోనీ 14 తర్వాత ఎప్పుడు ఆయన మా గుమ్మం ఎక్కలేదు, మేమెప్పుడు మేమెవరం ఆయనతో మాట్లాడలేదు. పలువురు ప్రతిష్టలు దశ దిశగా భారతదేశం మొత్తం కూడా పోయే విధంగా ఉంది. దానికి నటి కాదాపరి కేసీఆర్ ఒక ఉదాహరణ. మనం చూస్తున్నాం అలగంట అన్నాడు ఒక మంత్రి, గంట అన్నాడు ఒక మంత్రి, మల్లెపూలు అన్నాడు ఒక మంత్రి,
ఫ్యామిలీకి చూపించాడు వాళ్ళకి. ఆఖరికి డైనమిక్ హీరోయిన్, విజయశాంతి గారు ఆమె నిజంగా హీరోయిన్ డైనమిక్ హీరోయిన్. అలాంటి విజయశాంతి గారు పేరు కనిపించేలాగా విజయశాంతి శాంతి అదొకంగా ఇది జరిగింది ఈ రాష్ట్రంలో. ఇక సకల శాఖ మంత్రి ఎవరో అందరూ తెలుసు, ఆయన ఈ కాదాపురి కేసులో వెనకుండి ఆడించినటువంటి వైద్యం. ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి నక్కకి నాకలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు క్యూ కట్టి వస్తుంటే, మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి దోపిడీలు, దొంగతనాలు, అలాగే భూకబ్జాలు రోజుకి వేలాది మంది వచ్చి ఫిర్యాదు చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసినటువంటి దోపిడీలకి ఒక శాఖనే పెట్టాలనేటువంటి ఆలోచన. ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒప్పక, పవన్ కళ్యాణ్ గారికి ఒప్పక, సోమేశ్వర గారు ఒప్పక, ఈ ముగ్గురు కూడా పోయిన ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు ఏమైనా ఉంటే దాని గురించి మీరు చెప్పండి అని ఫిర్యాదు తీసుకున్నట్టే ప్రజలు క్యూ కడుతున్నారు. మరి అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి. ఇక కాదాంబరీ గారి విషయానికి వస్తే, ఆ రోజు ఆడదాం ఆంధ్రా అని ఒక కార్యక్రమం అందిస్తున్నారు. ఆడదాం ఆంధ్రానా, ఆడదాం ఆడవుతానన్నా, ఏంటది చెప్పండి? ఇన్ని ఇన్ని కేసులు, ఇందులో ఒక్కనైనా మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? మీరు పెట్టినటువంటి కార్యక్రమం ఆడదాం ఆంధ్రానా, ఆడదాం ఆడవాళ్ళతోనా అనేది చెప్పాల్సిన విషయం. పెద్ద దుర్మార్గం ఏంటంటే, ఏదంటే ఏదైతే కొత్తగా విద్యాసాగర్ అన్నారో అతను చేసినటువంటి లైంగిక దాడికి సాక్షాత్తు ఆ రోజునటువంటి విజయవాడ కమిషనర్ ఇది కూడా ఉందని మన వార్తల్లో చూస్తాం. ఇవాళ ఇంకో వార్తల్లో చూసా, గత మూడు రోజులుగా డీజీపీ ఆఫీస్ కూడా కాంతి రానా పాట ఎవరైనా ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు అయినా ప్రజలైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే తప్పు చేస్తే ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు కమిషన్ ఉంటుంది కాంతి రానా పాట. మరి ఈ వారంలో ఒక దోషిని పట్టుకోవాల్సింది పోయి మరి దోషిని ఎంకరేజ్ చేశాడంటే, ఆ రోజు ప్రభుత్వ పెద్దలు మరి ఇందులో ఎంత అర్థం ఉందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అదే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి జరగకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి కొట్టి ఈ కాదాంబరి గారి కేసులు నూరు వెలుగులోకి వచ్చేది కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి కాదాంబరి గారు డైరెక్ట్గా ఆమె జరిగినటువంటి అన్యాయాన్ని ఫిర్యాదు చేసింది. మరి అదే ఆగస్టు నుంచి ఫిర్యాదు చేయలేకపోయిందంటే ఆ రోజు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా దీనికి సత్తా పలికింది. ఆ రోజు ఉన్నటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్, ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీని కూడా ఈ కేసులో విచారించాలి. ఇదే ఆషామాషా కేసు కాదు, ఇదో ఇక రాష్ట్ర పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి కేసు. కాదంబరి అనే ఒక సినీ నటి వారు ముంబైలో ఉంటూ ఆమె ఇక్కడికి తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లో
మరి ఎంత అరాచకం సృష్టించారంటే వీళ్ళలో కానీ ఎన్ని ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలి. ధైర్యంగా రండి, ఇక్కడ కోటమి ప్రభుత్వం నడుస్తుంది, ఇక్కడ పొరపాటు ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఎవరైనా ధైర్యంగా రావచ్చు. నిన్న ఆఖరి కాదాంబరి గారు ఈ కేసుని సిబిఐ కూడా అప్పచెప్పమని ఆమె రిక్వెస్ట్ చేసింది. అంటే ఆమె ఎంత ఇబ్బంది పడిందో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. అది ఒక కుక్కల విద్యాసాగర్ వల్ల అయితే ఇది అవ్వదు. కుక్కల విద్యాసాగర్కి సకల శాఖ మంత్రి సపోర్ట్ ఉండడం కాక పోలీస్ పెద్దలు ఆ రోజు ఈ రాష్ట్రాన్ని లా ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సి ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా ఈ కేసులో ఉండడం అనేది చాలా దురదృష్టం.